భారతదేశంలోని చట్టాల్లో మార్పు రావాలని, అప్పుడే మానవ రూపంలోని మృగాలు మహిళలపై చేయి వేయాలంటేనే భయపడతారని నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆయన కోవూరులో పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ స్థాయిలోని చట్టాల్లో మార్పు రావాలని కోరారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విదేశాల మాదిరిగా క్రూర మృగాలను నడి రోడ్డులో నరికేయాలని, నేను ఒక వ్యక్తిగా ఇటువంటి ఘటనలను సమర్థించనని భావోద్వేగానికి లోనయ్యారు. కిరాతకులను జైళ్లలో పెట్టి రాజమర్యాదలు చేయనక్కర్లేదని, విదేశీ చట్టాల మాదిరిగా మన దేశంలోనూ నడి రోడ్డుపై నిందితులను శిక్షించాలని, అప్పుడే తప్పు చేయాలంటేనే ప్రతి ఒక్కరూ భయపడతారని పేర్కొన్నారు. ఏది ఏమైనా తెలంగాణ పోలీసులు సరైన నిర్ణయం తీసుకున్నారని, తెలంగాణ పోలీసులకు నేను సెల్యూట్ చేస్తున్నానని అభినందించారు. ఇప్పటికైనా ఈ ఘటనను చూసిన ప్రతి ఒక్కరిలో మార్పు రావాలని, మహిళల పట్ల మర్యాదగా నడుచుకోవాలని కోరారు. పోతుంది కొన్ని దగ్గరలో అసలు తండ్రి తమ్ముడు అన్న అనేవి కూడా లేకుండా పోతున్నాయి. ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా రక్షణకి చట్టాలు తీసుకురావాలి. తీసుకొచ్చిన వాటిని సమర్థవంతంగా కూడా దాన్ని పనిచేసేటట్టు జరగాలని నేను కోరుకుంటున్నాను. మరోసారి మనందరం వాళ్ళకి ఒకసారి అభినందిస్తాము, సెల్యూట్ చేస్తాము. సెల్యూట్ తెలంగాణ పోలీస్. నిర్భయ పైన జరిగినటువంటి కేసు 2007 నుంచి జరుగుతూ ఉంది. కానీ అది ఆ వ్యక్తులు చేసేటువంటి వ్యక్తులు ఇంకా జైల్లోనే, వాళ్ళకి సకల సౌకర్యాలతో ఇంకా ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా వాళ్ళని జైల్లోనే పెట్టున్నారు. కానీ తెలంగాణ గవర్నమెంట్ ప్రియాంక రెడ్డిపై జరిగినటువంటి అత్యాచారాన్ని తొందరలోనే ప్రజలకు తెలియజేసేటట్టు నాకంటూ ఒక దత్తరితమైనటువంటి భద్రత ఉంది మహిళలకి అని చెప్పి ఎన్కౌంటర్ చేసింది. కానీ ఇంకా ఎన్కౌంటర్ అనేది చేసిన 2 రోజే కేసు మరక్షణం పేలిన 2 రోజే ఆ వ్యక్తిని హింసించి ఆ మహిళలను ఎలా హింసిస్తున్నారో, నడి రోడ్డుపైన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని కాల్చి చంపి తర్వాత మళ్ళీ ఎటువంటి ఆ పురుషుడు ఆ చర్య చేయాలన్నా భయపడాలి. అటువంటి చట్టాలను కట్టుదిట్టంగా తీసుకురావాలని నేను గవర్నమెంట్ ని మనస్ఫూర్తిగా పేర్కొంటున్నాను. మహిళలకు రక్షణకు ప్రత్యేక చట్టాలు తేవాలి. మహిళల రక్షణకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి. ఉన్నటువంటి బాధ్యతలను వమ్ము చేయకుండా జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులను సంప్రదిస్తూ, మంత్రులను సంప్రదిస్తూ ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యతలకు, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి బాధ్యతలకు న్యాయం చేస్తామని, అందరం కూడా చలపతి గారికి అండగా ఉంటామని మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పోలీసులు చేశారు, కానీ తల్లిదండ్రులకి బిడ్డ లేకుండా పోయింది. ఇంకొక బిడ్డ ఉన్నా ఆ బిడ్డ బంగారు భవిష్యత్తు చాలా బాగుండాలని డాక్టర్గా చదివించి ఇక్కడే కూర్చొని ఉన్నాం. ఈరోజు బిల్డింగ్ ఇనాగ్రేషన్ చేసుకున్నాం. వెటర్నరీ డాక్టర్ అమ్మాయి, ఎంతో కష్టపడి ఆ బిడ్డను చదివిపించారు. చివరకు బిడ్డ దూరం అయిపోయింది, రాక్షసుల చేతుల్లో బలి అయిపోయింది. మరి ఒకసారి తెలంగాణ పోలీసులకు నా శిరస్సు వంచి ఆ పోలీస్ డిపార్ట్మెంట్కంతా పాదాభివందనం చేస్తున్నా. రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కళ్ళు తెరిచి వీలైనంత వరకు ఇటువంటి శిక్షలే వెయ్యాలి, తీసుకురావాలి.